హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటికి ఎలాంటి కేటగిరీ కలిగిన కరెంటు మీటర్ని ఉపయోగిస్తారు మరియు వ్యాపారాలకు ఎలాంటి కేటగిరీ కలిగిన కరెంటు మీటర్ను ఉపయోగిస్తారో వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గృహ వినియోగానికి ఎల్టీ కేటగిరీ 1ని ఉపయోగించాలి. వాణిజ్య అవసరాలకు ఎల్టీ కేటగిరీ 2ని ఉపయోగించాలి. వ్యాపార ప్రకటన బోర్డులకు మరియు ఫంక్షన్ హాల్స్, ఆడిటోరియంకి సంబంధించినవి మరియు స్టార్ట్అప్ పవర్కి సంబంధించినవి, వీటన్నిటికి ఎల్టీ కేటగిరీ 2ని ఉపయోగించాలి. వీటితో పాటు విద్యుత్ వాహనములు, ఛార్జింగ్ స్టేషన్స్, గ్రీన్ పవర్, వీటికి కూడా ఎల్టీ కేటగిరీ 2ని ఉపయోగించాలి. పరిశ్రమలు అనగా ఎల్టీ కేటగిరీ 3ని ఉపయోగించేటివి. సాధారణ పరిశ్రమలు, ఆక్వా, పౌల్ట్రీ హేచరీస్, సీజనల్ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఇవన్నీ కూడా ఎల్టీ కేటగిరీ 3కి సంబంధించినవి. వీధి దీపాలు మరియు త్రాగునీరు సరఫరాకి సంబంధించినవన్నీ ఎల్టీ కేటగిరీ 4కి సంబంధించినవి. వీటిలో ఎల్టీ 4C ప్రార్థనా స్థలానికి వినియోగించదగిన మీటర్, ఎల్టీ కేటగిరీ 5 మీటర్ టైప్ అంటే వ్యవసాయము మరియు అనుబంధమైనవి అనగా కార్పొరేట్ వ్యవసాయదారులు, నాన్ కార్పొరేట్ వ్యవసాయదారులు, ఉప్పు ఉత్పత్తిదారులు, చెరుకు గానుగలు, గ్రామీణ నర్సరీలు, పూల పెంపకం, వీటితో పాటుగా ఇంకా ఆక్వా మరియు జంతు సంరక్షణ మరియు వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమలు, వీటన్నిటికీ ఎల్టీ కేటగిరీ 5 మీటర్ని ఉపయోగించాలి.